35% ఆఫ్ ఎ నంబర్ నంబర్ ఈజ్ ఈక్వలెంట్ టు 75% ఆఫ్ అనదర్ నంబర్. పర్సంటేజ్ పర్సంటేజ్ పోతే 7n1 ఈక్వలెంట్ టు 15n2. n1/n2 ఈజ్ ఈక్వలెంట్ టు 15:7. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ చూడంగానే 35లో ప్రధాన సంఖ్య నాకు 7 కనబడుతుంది, ఆన్సర్లో 7 ఒక చోటు ఉండాలి, రైట్? 75లో ప్రధాన సంఖ్య కారణాంకము 5 కనబడుతుంది, 5కు సంబంధించింది లవంలో ఉండాలి, ఫినిష్. 15:7. a-b = b-c = c-d ఈజ్ ఈక్వలెంట్ టు 1:2:3. దీన్ని మనము రెండు రకాలుగా చెయ్యొచ్చు. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను సార్, ఇక్కడ చూడండి, a+d = c. మనము డీని 0 అనుకుందాం, డీని 0 అనుకుంటే c-d 3 అంటే c వాల్యూ 3, b-c 2 అంటే b వాల్యూ ఎంత అవుతుంది, డి 0 అనుకుంటే c 3, 3+2 = 5, b 5 అనుకుంటే a ఎంత అవుతుంది, 1. సింపుల్ సబ్స్టిట్యూషన్ సార్, సింపుల్ సబ్స్టిట్యూషన్. c-d 3 అనుకున్నాను అంటే డి 0 అనుకుంటే c వాల్యూ 3, c వాల్యూ 3 అనుకుంటే b-c 2, b-c 2 అనుకుంటే b ఎంతయింది 5, a-5 1 అనుకుంటే a, రైట్? a వాల్యూ ఎంత వచ్చింది 6. క్వశ్చన్ a+d/c 6+0 / 3, 6/3 ఎంత 2. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇటువంటి క్వశ్చన్స్లో మనకు ఒక వాల్యూను 0 అనుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. డి 0 అనుకుంటే c-0 3 అంటే c వాల్యూ ఎంత 3, c వాల్యూ 3 పెట్టుకుంటే b-3 2, b ఎంత 5, b 5 పెట్టుకుంటే a-5 1, a వాల్యూ ఎంత 6. క్వశ్చన్లో అడిగింటేంటి, a+d = c, a+d = c, 6+0/3, 6/3 ఎంత 2. ఆల్రెడీ నేను చాలాసార్లు మీకు క్లాస్లో చెప్పాను సార్, క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో నిష్పత్తి ఉంటే మనము వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇది ఒక 10 సార్లు రాసుంటాను, అన్ని క్లాసులు రెగ్యులర్గా అటెండ్ అయ్యే స్టూడెంట్స్కి ఇది తెలుసు సార్. క్వశ్చన్లో వేరియబుల్స్ ఉంటే బెస్ట్ మెథడ్ ఏంటి సార్, సబ్స్టిట్యూషన్ మెథడ్. బెస్ట్ మెథడ్ ఏంటి, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఏదైనా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోండి, మనకు ఏబిసి వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏబీలలో డి అనేది లేనే లేదు, డికి సంబంధం లేదు, నాకు బిసి గురించే చెప్తున్నాడు, డి గురించి ఏమీ చెప్పట్లేదు. అంటే ఇక్కడ ఏ బి మీద డిపెండ్ అయి ఉంది, కానీ ఏ బిసి మీద డిపెండ్ అయి ఉంది, సి డి మీద డిపెండ్ అయి ఉంది. ఒకే ఎక్స్ప్రెషన్లో ఒకే సమీకరణంలో ఏబిసిడీలు అలా లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ, రైట్? ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ మీకు జనరల్గా టెక్స్ట్ బుక్లో ఆర్ఎస్ అగర్వాల్లో అట్లా దొరికే మెథడ్ ఏంటి, ఇది 1+2 3, అంటే ఫస్ట్ సెకండ్ని కూడితే థర్డ్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ని బట్టి. -b + b పోతే a-c = c-d, 2c = a+d, 2c = a+d, 2c = a+d. సో a+d/c ఎంత 2, a+d/c ఎంత 2. ఆర్ యు ఆల్ విత్ మీ? సో a+d/c ఎంత 2. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇది ఒక రకంగా చేయొచ్చు, ఆన్సర్ టు క్వశ్చన్ కూడా చేయొచ్చు. మనం ఆన్సర్ టు క్వశ్చన్ కూడా చేయొచ్చు. సపోజ్గా a+d/c బి ఆప్షన్ తీసుకున్నాను, 2/1 అంటే a+d 2c, సి గనక 2 అనుకుంటే a1 d 3 అనుకోవచ్చు. ఎస్ఆర్నో 1+3 = 2 × 2, a1 అని అనుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, a1 అనుకుంటే d3 అనుకుంటే c1 అని అనుకుంటే b ఏమవుతుంది, 0 అవుతుంది.
ఏ మైనస్ బి ఒకటి, అంటే బి సున్నా అవుతుంది. ఒక చరరాశిని సున్నా ఎందుకు తీసుకున్నారు సార్ అని ఎవరైనా ప్రూఫ్ అడిగితే రైట్, ఇది ప్రూఫ్ సార్. సో ఈ వాల్యూ చూసుకోండి, మీకు అన్ని సాటిస్ఫై అవుతున్నాయో లేదో చూసుకోండి. ఏ మైనస్ బి, వన్ మైనస్ జీరో వన్ అయిపోయింది. బి మైనస్ సి, బి మైనస్ సి, సున్నా మైనస్ ఒకటి, మైనస్ ఒకటి కాట్లేదు. నెక్స్ట్ సి మైనస్ డి, సి మైనస్ డి ఎంత, వన్ మైనస్ త్రీ మైనస్ టూ, అంటే ఈ వాల్యూ మనకు సాటిస్ఫై కావట్లేదు, ఈ వాల్యూ మనకు సాటిస్ఫై కావట్లేదు. ఈ వాల్యూ కాకుండా వేరే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి.